ఇవాళ మనం రాజ్మా మసాలా కర్రీ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా కావాల్సిన పదార్థాలు: రాజ్మా, అల్లం, వెల్లుల్లి, ఆనియన్, టొమాటో, గరం మసాలా, కారం పొడి, పసుపు, ధనియాల పొడి, నూనె, ఉప్పు, కొత్తిమీర. రాజ్మాని 8 నుంచి 9 గంటల వరకు నానబెట్టుకోవాలి. ఆనియన్స్, అల్లం, వెల్లుల్లి కలిపి పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. టొమాటోస్ కూడా ఇలా పేస్ట్ చేసుకొని పెట్టుకోండి. తర్వాత స్టవ్ వెలిగించి కుక్కర్ పెట్టి అందులో కొంచెం కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ బాగా హీట్ ఎక్కనివ్వండి. ఆయిల్ వేడెక్కాక మనం ముందుగా చేసి పెట్టుకున్న ఆనియన్ చేసి అందులో వేసుకొని ఫ్రై చేసుకోవాలి. బాగా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోండి. తర్వాత టొమాటో పేస్ట్ని కూడా వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆ టొమాటోస్లో ఉన్న వాటర్ అంతా పోయే వరకు ఫ్రై చేసుకోండి. ఇలా బాగా చేసుకున్న తర్వాత కొద్దిగా పసుపు, కొద్దిగా ధనియాల పొడి, మీ రుచికి సరిపడ కారం, కొద్దిగా గరం మసాలా అన్నీ వేసి బాగా కలిపెట్టుకోండి. మీ రుచికి సరిపడ ఉప్పు కూడా వేసుకొని కలిపెట్టుకోండి. తర్వాత మనం నానబెట్టి పెట్టుకున్న రాజ్మా కూడా అందులో వేసుకొని కలుపుకోండి. ఇప్పుడు మీకు సరిపడ వాటర్ వేసుకొని కుక్కర్ పెట్టుకోవాలి. 8 నుంచి 9 విజిల్స్ వచ్చే వరకు బాగా ఉడికించుకోండి. లాస్ట్లో కొత్తిమీరతో గార్నిష్ చేసుకోండి. అంతే, ఎంతో రుచికరమైన రాజ్మా కర్రీ తయారైంది. మీకు మా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి.